నమస్తే, నేను మీ ఏపీ రావు. మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్, మీకు నచ్చిన ఛానల్, మీ రైతు బిడ్డ ఛానల్. ఈ కార్యక్రమం ఒక కొత్త కార్యక్రమం అన్నది మీ ముందుకు రావ తీసుకురావడం జరిగిందండి. అదేంటంటే మన ఒంగోలు జాతి వృషభరాజులను ఎవరైతే పోషిస్తున్నారో వారి మీద వీడియోలు తీయాలని మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఒంగోలు ఎద్దుల పోషకులు ఎపిసోడ్ నెంబర్ 1గా ఈరోజు మీ ముందుకు, ఈ రిపబ్లిక్ డే రోజు నుంచి మీ ముందుకు తీసుకురావడానికి జరిగిందండి. సో దీని ద్వారా ఇక్కడ ఒక మొదటిసారిగా బల ప్రదర్శనకు దింపిన ఒక యువరైతుతో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీరు మొదటిసారిగా ఈ ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శనకి రావడం జరిగింది. సో వారి అనుభవాలు ఏంటి, అసలు వారు ఎందుకు వచ్చారు దీంట్లోకి అన్న పూర్తి డీటెయిల్స్ అనేది వారి మాటలు అడిగి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ప్రతి ఒక్క రైతును మన ఇంటర్వ్యూ ద్వారా మీకు ముందుకు తీసుకుని వస్తాను. మీ రైతు బిడ్డ ఛానల్. నమస్తే అన్న. మీ పేరన్నా? మల్లికార్జున్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమరావతి నుంచి. అంటే మీ అడ్రస్ పూర్తి అడ్రస్ చెప్తారా? అంటే డిస్ట్రిక్ట్ అమరావతి గ్రామం, మల్దకల్ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా సార్. ఇప్పుడు ఇది ఎన్ని పళ్ళలో ఉన్నాయి? మీ నాలుగు పళ్ళలో ఉన్నాయి. సో మీరు ఇది ఎప్పటి నుంచి మేపుతున్నారు? వీటిని 2 ఇయర్స్ అవుతుంది సార్. 2 ఇయర్స్? అంటే రెండు పళ్ళ నుంచి మేపుతున్నాం. మీరు అప్పుడు ఇక్కడ నాలుగు పళ్ళల్లో దింపినా? అంటే రెండు పళ్ళలో ఇప్పుడు కొన్నారు కానీ ఇంకెక్కడ ఆడలేదు. ఎక్కడ ఆడలేదు? ఎందుకు అట్లా రెండు పళ్ళు ఆడలేదు? అప్పుడు సేద్యం చేపిస్తున్నాం. మీరు చేపించుకుంటూ నాలుగు పళ్ళల్లో దింపి, అంటే వీటిని వీటితో సేద్యం చేపించుకుంటుంటారు? సేద్యం చేపిస్తారు. ఏది వీటి పొలం టైంలో చేపించుకుంటారు? అరకొడ తోలిస్తారు. ఇక్కడ తీసుకొచ్చారు? ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది ఎంత సైజ్ ఉన్నాయి సుమారు? ఇవి ఇది 60 సైజ్. ఇప్పుడు 60 సైజ్ ఉంది? నాలుగు పళ్ళు వేసినప్పుడు 60 సైజ్ ఉంది. ఇది ఇది కూడా 60 సైజ్. ఈ పళ్ళు వేసి ఎన్నెల అవుతుంది? నెల అవుతుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మేపుతున్నారు అసలు? 2 సంవత్సరాల నుంచి. అంటే మీకు ఫస్ట్ నుంచి ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు మీరు? అంటే సేద్యం కొరకు ఉన్నాం. సేద్యం కొరకు? సేద్యం కొరకు. అంటే నేను అంటుంది మీ నాన్న వాళ్ళ దగ్గర నుంచి, మీ తాత వాళ్ళ దగ్గర నుంచి ఉన్నాయా? మీరు ఇప్పుడు మేపుతున్నారు? పూర్వం నుంచి మొత్తం సేద్యం. ఇప్పుడు బండకు తీయడం, కాడి తీయడం ఇది ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం? ఇది ఫస్ట్ టైం. అంటే మామూలుగా వ్యవసాయం సేద్యం చేపిస్తుండే? సేద్యం కోసం అయితే మీకు దగ్గర ఎప్పుడు ఉన్నాయి? తాత వాళ్ళ నుంచి సేద్యం చేసుకుంటుంది. సేద్యం చేపిస్తుంది. అంటే ఇప్పుడు దీనికి దింపడం ఇప్పుడే మొదటి ఫస్ట్ టైం. ఎందుకు దింపాల్పించింది దీనికి? దీన్ని అంటే ఎద్దుల మీద కాసిస్తారు మక్క వైపు. అప్పుడు పెద్దవాళ్ళు మొత్తం సేద్యం చేపించేవాళ్ళు. ఊళ్ళల్లో ఇంకా మంచిగా సేద్యం తోలడం అని, గిడ పాదోలడము, ఊళ్ళల్లో కట్టే బండలు కట్టడం అని. ఊళ్ళల్లో అయితే కడుతుండ్రు మా వాళ్ళు పెద్దవాళ్ళు, బండ్లు బండ గిరకలు ఊళ్ళో చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే ఇంకా రంగరంగా మేము కూడా కొంచెం మంచిగా మీద ఇంట్రెస్ట్ కదా. అప్పటి నుండి వీటి మీద మక్కువతో మాకు ఎద్దులు మంచిగా ఊర్లో మంచిగా తోలుతున్నాయి, అందుకని చెప్పి ఇట్లా పంజాలలో దిగుదామని చెప్పి దిగుతున్నాం. అందుకని ఈసారి ఫస్ట్ సారిగా మీరు ఇక్కడ? ఇప్పుడు ఇంతవరకు ఎక్కడ అక్కడ మరి బేటాలో అన్ని మీకు అలవాటు ఉన్నాయా? లేదా అంటే మాకు బేటాలో కొంచెం బాగా తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు, వస్తారు సార్ అన్న, ఎల్కూరు సార్ అన్న, మల్లకల్లు వాళ్ళు వస్తారు సార్. ఒక 600 ఉన్నారు. అంటే బేటాలు మీరు ఎప్పుడెప్పుడు వేసా? అంటే ఎప్పుడేసే వాళ్ళు వీటిని? ఎన్ని రోజులకోసారి? 4 రోజులకోసారి రాయి బేట వేసేవాళ్ళం. రోజు వేసి రోజు టైర్ బేట వేసేవాళ్ళం. మరి రోజు సేద్యానికి వెళ్తాయి? సేద్యంకి వెళ్తే ఇంకొక కాడి ఉంది సేద్యంకి. ఇవి వీటిని ఎప్పుడైతే బండగా దింపాలనుకున్నామో అప్పటి నుండి వీటిని వదిలేసి వేరే కాడి ఉంది, ఇంకొక కాడి ఉంది, అది సేద్యం ఆడేసాం. వీటిని వేసుకుంటా వీటిని బాండకి పెట్టాము, ఇంకొక కాడి సేద్యం చేస్తాం సపరేట్. మీరు అడ్రస్ పూర్తి అడ్రస్ చెప్పండి ఒకసారి. అమరవాయి గ్రామం, మల్దకల్ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. అంటే ఇప్పుడు బండకి ఇప్పుడు దింపారు కదా? ఇప్పుడు దింపబోతున్నారు ఈ బండకి? ఇప్పుడు. సో దీనిపై మీ ఫీలింగ్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ వచ్చినట్టు ఇక్కడ వాతావరణం వేరుగా ఉంటుంది. అంటే మనం వ్యవసాయానికి దింపేటప్పుడు అక్కడ చేసేటప్పుడు అది వేరు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాంపిటీషన్లని, ఎంతమంది వేరు వేరు ఊర్ల నుంచి వస్తుంటారు,
సో అక్కడ ఏదైతే కోర్టులో ఉందో దిగినప్పుడు ఎట్లా అట్లా వేరేగా ఉంటుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ సార్ వచ్చారు కాబట్టి ఈసారి మాకైతే అది ఎంతవరకు ఏమనేది అయితే ఇది కాదు సార్, అంటే మాకైతే ఉత్సాహంగానే ఉంది. ఎందుకంటే ఈ ఫీలింగ్, ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఇంత పెద్ద పెద్ద వాళ్ళని కలవడము, వాళ్ళలాగా తోలడము, ఇప్పుడు తోలిచ్చే వాళ్ళు కానీ ఇప్పుడు ఎందుకంటే ఒక పశువు అనేది ఉంది అంటే దాని మీద ఎంత మక్కువ ఎంత ప్రేమ ఉంటుందో మనకన్నా మెరుగుగా కనపడుతుంది అంటే మనం వాళ్ళలాగా చేయాలి, వాళ్ళలాగా తయారు చేయాలి అనేది ఒక ఆతృత ఎక్కువైతుంది సార్. సో ఫస్ట్ సార్ వచ్చారు కాబట్టి ఇక్కడ వేరు వేరు జతలు ఉన్నాయి, వాటిలాగా మంచి పేరు రాపించుకోవడము, రావాలని చెప్పి ఆతృత చేయడము. మనకన్నా సీనియర్ ఎద్దులు ఉన్నారు, బాగా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనకి వాటి మీద మక్కువ ఎక్కువ కాబట్టి వాళ్ళలాగా తయారు కావాలి, వాళ్ళలాగా పేరు తెప్పించుకోవాలి అని చెప్పి ఆశ. అందుకని మీరు ఇక్కడ జిమ్మిన్ అయితే వచ్చేది అయితే ఏముండదు, ఒక ప్రేమ మాత్రమే, పశువేశ్వరుల మీద ప్రేమతో ఇలా చేయడం అంటే. మీ ఫస్ట్ సార్ వచ్చారు కాబట్టి మీకు ఇక్కడ కొంచెం ఈ వాతావరణం కొంచెం సెట్ అవ్వాలి, ఎందుకంటే అది బండి ఎట్లా నడపాలి అంటే ఎట్లా మన అంత కొంచెం తెలుస్తా సార్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం కదా దాన్ని వేయడం ఏంది అనేది, దాని ఫీలింగ్ ఎద్దు మనస్తత్వం ఏ ఎద్దుకు ఎలా ఉంటుంది, ఏ టైం ఏది ఏ విధంగా చేస్తానేది అట్లా మనస్తత్వము తెలుసుకోగలుగుతాం ఇక్కడ వస్తే. అవును, మన ఊళ్ళలో ఏముంటుంది అంటే మొత్తం మన ఫీల్డ్ కాబట్టి ఇంకా దానికి ఆల్రెడీ ఫీల్డ్ అంతా చుట్టుపక్కల ప్లేస్ చూసుకుని ఉంటుంది, వీడికి వస్తే వాటి ఫీలింగ్ వేరే ఉంటుంది. అవును, మనకి ఎందుకంటే అది అనేది కూడా తెలుసుకోవాలి. మన ప్రాక్టీస్ చేసేటప్పుడు మన బండ్ ఉంటుంది, మన ఫీల్డ్ ఉంటుంది, లోకల్ మన ఏరియా ఉంటుంది. అవును, ఇక్కడ ఏంటంటే ఫీల్డ్ దాని ఫీలింగ్ ఫీల్డ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకొని ఇది చేయగలం. అవును, ఇక్కడ పిచ్చి ఇక్కడ కోర్టు అనేది అన్ని కోర్టులు ఒకే రకంగా ఉండవు, ఒకే రకంగా ఉండవు. ఆ కోర్టులో కూడా పర్ఫార్మెన్స్ ఏంటనేది తెలిస్తే మనకి వాటిది ఇదే. ఇప్పుడు ఇది నాలుగు పళ్ళు ఉన్నాయి కదా, నాలుగు పళ్ళు మీరు ప్రాక్టీస్ చేసేప్పుడు నాలుగు పళ్ళ బండ పెట్టి చేపిస్తారా, లేకపోతే ఎక్కువ బండ పెట్టి తక్కువ బండ పెట్టి చేపిస్తారా? ఫస్ట్ ఒక బ్యాటలు తక్కువ బండతో వేస్తాం సార్, అయితే రెండు బ్యాటలు మూడు బ్యాటలు తక్కువ బండ వేస్తాము, నాలుగో బ్యాట నాలుగు పళ్ళ బండ వేస్తాం, నాలుగు పళ్ళ బండేస్తాం. మరి ఒక రెండు బ్యాటలు అట్లా నడిచిన తర్వాత టైర్ నడిచిన అంటే మార్చి చేసుకుంటూ వస్తాం. మాక్సిమం ఇప్పుడు నాలుగు పళ్ళు అంటే 15 నిమిషాలు టైం ఉంటుంది, 15 నిమిషాలు. మీరు ప్రాక్టీస్ చేసేప్పుడు కూడా 15 నిమిషాలతో చేస్తారా, ఇంకా ఎక్కువ చేపిస్తారా? 15 నిమిషాలతో చేపిస్తాం సార్, చిన్న బండ అయితే 20 నిమిషాలతో చేపించే వాళ్ళము, నాలుగు పళ్ళ బండ వేసినప్పుడు మాత్రం 15 నిమిషాల టైంతో చేపించాం, 15 నిమిషాలతో టైం చేపిస్తుంటారు. అంటే మీరు టైం చూసుకొని టైం పెట్టుకొని ఆడించేవాళ్ళం, దాన్ని బట్టి ఆడిస్తాం. ఇక్కడ కోర్టులో ఎలా ఆడిస్తారో అక్కడ కూడా అట్లా ఆడించు. అప్పుడు పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది అక్కడ? బాగానే అనిపించింది సార్, అక్కడ కూడా 15 నిమిషాలకు 16 బార్లు ఉన్నాయి, ఒక్కొక్క టైంలో 17 బార్లు కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే మనది టైం వేరు ఉంటుంది, ఇక్కడ కోర్టులోకి వచ్చినాక అక్కడ జరిగేది అంటే వాడి ఒత్తిడి మన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మీద, ఎందుకంటే మన డ్రైవర్లు ఎవరికి వాళ్ళు ప్లేస్ కొట్టాలి అనేది ఉంటారు కదా. అవును, సో అప్పుడు ఒత్తిడి తట్టుకోవడానికంటే మరి వీటికి ట్రైనింగ్ అనేప్పుడు దాంట్లో ఎక్కువ టైం అనేది ఇవ్వటం చాలా మంది చెప్తుంటారు. సో సీనియర్స్ చెప్పేది ఎందుకంటే సీనియర్స్ చాలా మంది చెప్తుంది ఏంటంటే ఎక్కువ టైం పెట్టి చేపిస్తుంటే ఇక్కడ టైం అనేది కొంతవరకే నడుస్తాయి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే మీరు కొత్త కాబట్టి మీకు ఒకసారి అలాంటి విషయాలు కొంచెం తెలిస్తే, ఎందుకంటే ఇలాంటి టైంకి వచ్చినప్పుడే మీకు బాగా తెలుస్తాయి. అదే సార్, అందుకని అన్ని తెలుస్తాయి అన్నట్టు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు కలిసి దగ్గర పోయేస్తే అనుభవం అనేది కలుస్తుంది అన్నట్టు చెప్పి ఇక్కడ వచ్చి దిగడం జరిగింది సార్. ఫస్ట్ టైం ఇప్పుడు దింపుతున్నారు మీరు. సో మీ ఎద్దులు అయితే చాలా బాగున్నాయి అయితే. సో ఫస్ట్సారి దింపుతున్నారు కాబట్టి మీకు సో మంచి ప్లేస్ రావాలి, సో ఇంకా మీరు ఇంకా ఇంట్రెస్ట్గా పెంచాలని మేము కోరుకుంటున్నాం అనమాట. ఎందుకంటే సో మీ యువకులు అందరూ కొంచెం పెంచుతాం అలవాటు అయితేనే మన జాతి అనేది కొంచెం వరకు. అవును, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎక్కువ ట్రాక్టర్లు వాడేసి వీటి మీద ఇంట్రెస్ట్ లేక ఇదవుతున్నాయి అనమాట ఇవి. సో ఈ టైంలో కూడా మీరు వీటి మీద తీసుకోవడం చాలా బాగుంది. వీటికి అంటే మీరు దాణా ఎలా ఇస్తారు? కొర్రదానా పెడతారు. సో ఇంకేం పెడతారు వీటికి? పాలు కూడా తాగిస్తారు వీటికి. అంటే ఎన్ని లీటర్ రోజుకి ఎన్ని లీటర్లు తాగిస్తారు సుమారు? దీనికి రెండు. మరి వాటికి వ్యాయామం ఏం చెప్పిస్తారు అసలు? అంటే ఎక్కువ ఫుడ్ పెట్టినప్పుడు ఎక్కువ వ్యాయామం చేయాలని చెప్పి మన పోషకులు చాలా మంది చెప్తున్నారు. లేవగానే వాకింగ్ చేపించి, రన్నింగ్ వాకింగ్ అయిపోయిన తర్వాత స్నానం చేపించి దాన ఇస్తాం సార్. మరి రోజు ఇది దీన్ని పని చేయాలంటే చాలా కష్టం కదా, అంటే ఒక మనిషి దానికోసం ఉండి ప్రత్యేకంగా ఎందుకంటే వాకింగ్ కష్టం కానీ సార్, మనకు ఏదన్నా ఒకటి చేయాలని ఆలోచన మైండ్ సెట్ బాగా ఫిక్స్ అయిపోతే కష్టం అనేది అయితే ఉండదు. ఇంకా ఏదో కావాలా ఏదో చేయాలని చెప్పి దేనికో ఆశపడి చేస్తే మాత్రం అది కష్టంగానే అనిపిస్తుంది. చేయాలనే ఇంట్రెస్ట్ తో చేసే పని మీద అయితే కష్టం అయితే అనిపించదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ తో చేయాలనే ఆతృత ఒకటి ఉంటది కాబట్టి టైమింగ్ ఏముండదు, కావనేది ఏముండదు, ఇబ్బంది కాదు. ఓకే అండి, ఇలాంటి టైమింగ్ లో ఫస్ట్ మనం చేసే ఫీల్డ్ మనకి నచ్చిండాల, అట్లయితే ఇంకేమనిపిస్తుంది. ఇంకా నచ్చకుండా ఏదో ఎవరో చెప్పినారు మనం చేయాలంటే మాత్రం
కష్టంగానే ఉంటుంది. అవునవును. సో ఇలా కొత్తగా ఫస్ట్ సార్ వచ్చి మంచి ప్లేస్ కొట్టితే మాత్రం సో ఆనందం వేరుగుండిద్ది. సో మీకు మంచి ప్లేస్ రావాలని చెప్పి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అదే మీలాంటి ఛానల్ వాళ్ళు రైతన్న ఛానల్ కానీ రాజు బిడ్డ క్రియేటివ్ ఛానల్ కానీ అదే మీ ఛానల్ చూస్తుంటాము. మీలాంటి వారి వల్ల కూడా ఇప్పుడు చూసి ఇప్పుడు మేము మాట్లాడే వేరే వాళ్ళు చూసి వేరే వాళ్ళు చూసి ఇట్లా ఉత్సాహం పెరిగి ఇంకా కొంతమంది కూడా ఈ ఫీల్డ్లోకి ఫస్ట్ ఏదో దీని కొరకు అట్రాక్ట్ అయ్యి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ దాని మీద వీటి లోతుపాతలు తెలుస్తాయి కదా సార్. గెలిచినాక కూడా మనం చేయాలని చెప్పి కొంతమంది సంకల్పం కల్పించుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఇలా చేసేటందుకు మీకు కూడా మీ ఛానల్కి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నదే మన ఉద్దేశం అన్నమాట. అట్లా మీ ఛానల్ ఇలా చేయడం వల్ల కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ అనేది బాగా తెలుసు. ఓకే ఓకే. కొంచెం ఈ పశు పోషకులను ఇట్లా చేయడం వల్ల పశువులకు ఒంగోలు జాతి జీవాలకి కూడా మూగ జీవాలకి కొంచెం మంచిగా ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ఒకసారి నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది. దీంతో పాటు ఒక బెల్ బటన్ వచ్చింది, ఆ బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు రావడం జరుగుతుంది. ఓకేనండి. జై వృషభరాజా.